రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు శశిధర్. వెల్కమ్ టు రైతుసేవ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పత్తిలో కలుపు నివారణకు ఏ కలుపు మందులు వాడాలి, పంట వేసిన తర్వాత ఏ సమయంలో ఎన్ని రోజులకు వాడవచ్చు, వీటి ధర ఎంత ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. పంటలో కలుపును నివారించకపోతే పంట దిగుబడి 50 నుంచి 70% వరకు తగ్గుతుంది. కలుపు వల్ల చీడపీడలు కూడా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. పంట మొదటి 60 రోజులు కలుపుని ఖచ్చితంగా నియంత్రించాలి. మొక్కల వరుసల మధ్య అంతర కృషి చేసుకోవాలి. ప్రతి పంట ఇప్పుడు చాలా ప్రాంతాలలో వర్షాలు ఎక్కువగా పడడం వల్ల కలుపు ఎక్కువగా పెరిగి కలుపు తీయడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే కూలీల కొరత మరియు కూలీలతో కలుపు తీయించడం రైతుకు పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. అయితే పత్తి పంట పెరిగిన తర్వాత గడ్డి మందులు వాడటం వల్ల పంటకు నష్టం కలుగుతుందని చాలామంది రైతులు వీటి మీద అవగాహన లేక ఈ కలుపు మందులు వాడడం లేదు, కూలీలతో కలుపు తీస్తున్నారు. అయితే ప్రతి పెరిగిన తర్వాత పత్తిలో వాడే కలుపు మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పత్తిలో వాడే కలుపు మందులు కూడా 2 రకాలుగా ఉంటాయి. కొన్ని కలుపు మందులు పత్తి మొక్కల మీద పడకుండా స్ప్రే చేసుకునేవి, మరియు మొక్కల మీద పడినా కూడా మొక్కలకు ఎలాంటి నష్టం చేయకుండా కలుపును మాత్రమే చంపే కలుపు మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. పత్తి మొక్కలకు నష్టం చేయని కలుపు మందుల గురించి తెలుసుకుందాం. మార్కెట్లో ఇవి గోద్రేజ్ కంపెనీ వారి హిట్వీడ్ మరియు అడామా కంపెనీ ఏజిల్ పేర్లతో అందుబాటులో ఉన్నాయి. హిట్వీడ్లో పైరిథియోబాక్ సోడియం 10% ఈసీ అనే కెమికల్ ఉంటుంది. ఇది అన్ని రకాల వెడల్పాకు గడ్డిని నివారిస్తుంది. ఏజిల్లో ప్రొపాక్విజాఫాప్ అనే కెమికల్ ఉంటుంది. ఇది అన్ని రకాల గడ్డి జాతులను నివారిస్తుంది. ఈ 2 మందులను కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే వెడల్పాకు గడ్డి మరియు గడ్డి జాతి కలుపును నివారిస్తుంది. హిట్వీడ్ ఎకరానికి 250 ml మరియు ఏజిల్ని కూడా 250 ml కలుపుకొని కలుపు మొక్కలు తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. ఈ కలుపు మందులను నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకోవాలి. కలుపు మందుల ధర హిట్వీడ్ 250 ml మరియు ఏజిల్ 250 ml రెండింటికి కలిపి సుమారు 1500 రూపాయల వరకు ఉంటుంది. కలుపు మందులతో ఎకరానికి 1500 రూపాయలలో కలుపును నివారించవచ్చు. కలుపు మందులను ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్తో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. పత్తి పంటలో కలుపు మందుల గురించి ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ కలుపు మందులను ఏ పంటలో అయితే సూచించారో ఆ పంటలో మాత్రమే పిచికారీ చేసుకోవాలి, వేరే పంటలలో పిచికారీ చేయకూడదు. వీడియోని లైక్ చేయండి, ఇతర రైతు మిత్రులకు షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న రైతు మిత్రులు రైతుసేవ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వ్యవసాయ అనుబంధ సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.